పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్, 5 ఏళ్ల పాలనలో వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, టీడీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో కేసులు పెట్టారని పల్లా ఆరోపించారు. ఈ తప్పుడు కేసుల నుంచి కార్యకర్తలకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్నారు. తమ పార్టీ ప్రజాస్వామికంగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు పల్లా. నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా, వాళ్ళకి అండగా ఉండకపోయినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయలేనట్టుగా నేను భావిస్తాను. అందుకే చెప్తున్నా, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను. ఈరోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు. మన మూలాలే ప్రజాస్వామ్యం. ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమన్స్ వచ్చి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని, రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.